తిరుపతిలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తైవాన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు అనుమానం రావడంతో రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఓ పరిశ్రమలో యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు తైవాన్కు చెందిన చెన్ షీ హసన్ ఫిబ్రవరి 15 తిరుపతికొచ్చాడు. అతనికి జలుబు దగ్గు రావడంతో కంపెనీ యాజమాన్యం జిల్లా వైద్య అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించి అతని రక్త నమూనాలు సేకరించారు. వాటిని పూణెలోని ల్యాబ్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధికారులు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కార్తీక్ అందిస్తారు. కార్తీక్ జ్యోతి, ఏదైతే కరోనా భయం ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని తాకిందని చెప్పుకోవచ్చు. ఏదైతే తైవాన్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తికి వరుసగా గత 3-4 రోజులుగా కూడా జలుబు రావడంతో అనుమానం వచ్చినటువంటి ఆ కంపెనీ యాజమాన్యం నేరుగా జిల్లా వైద్య అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అతన్ని నేరుగా తిరుపతిలో ఉన్నటువంటి కరోనా వైరస్ ఇన్సులేషన్ వార్డులోకి ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి మనం లైవ్లో విజువల్లో చూడవచ్చు. ఏదైతే తైవాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ నెల 17వ తారీఖున అతను ఇక్కడికి రావడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా అతను ఒక కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ను రిపేర్ చేయడానికి కూడా వచ్చాడు. అయితే ఆ నేపథ్యంలో వరుసగా గత 3-4 రోజులుగా కూడా అతనికి జలుబు రావడం, కొద్దిగా సింటమ్స్ అనేది కొద్దిగా తేడా రావడంతో అనుమానం వచ్చినటువంటి కంపెనీ యాజమాన్యం కూడా జిల్లా వైద్యాధికారులు కంప్లైంట్ చేయడం జరిగింది. నేరుగా అతన్ని ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి రుయా వార్డులో ప్రత్యేకమైనటువంటి వార్డులో వైద్యులందరూ కూడా చికిత్స అందిస్తున్నారు. అయితే పెద్దగా ఇప్పటివరకు కూడా ఎటువంటి భయం లేనప్పటికీ కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అతన్ని ప్రత్యేకమైనటువంటి వార్డులో కూడా అధికారులు కూడా పెట్టడం కూడా జరిగింది. ప్రస్తుతం అతనికి సంబంధించేటువంటి ఏదైతే ఆరోగ్య పరిస్థితి రక్త నమూనాలు కూడా సేకరించారు. వాటన్నిటినీ కూడా పూణేలో ఉన్నటువంటి ల్యాబ్కి కూడా పంపించడం కూడా జరుగుతుంది. అటు తర్వాత అతనికి సంబంధించి రక్త నమూనాలు సేకరించిన తర్వాత ఏం జరిగింది అనే దాని మీద కూడా వచ్చినటువంటి నివేదిక ఆధారంగా అతన్ని ఇక్కడే ఉంచారా లేదంటే ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తుందా, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు ఏమైనా పంపించాలా అనే దాని మీద కూడా అధికారులు ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే నిన్నటి నుంచి కూడా అందరూ కూడా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అసలు ఏం జరిగింది అనే భయం అయితే అందరిలోనూ నెలకొని ఉందని చెప్పుకోవాలి. ఏదైతే గత కొంతకాలంగా కూడా రేణిగుంట పరిసర ప్రాంతాల్లో చైనాకు చెందినటువంటి ఎక్కువ మంది పేషెంట్లు ఇక్కడ ఉంటారు, కాబట్టి వారందరికీ కూడా ఏదైనా జలుబు అలాంటివి వస్తే ట్రీట్మెంట్ అనేది అక్కడే నమూనాలు అనేది సేకరిస్తూ వస్తున్నాయి. నేపథ్యంలో మనతో మాట్లాడడానికి డాక్టర్లు కూడా ఉన్నారు, అతనితో వారితో కూడా మాట్లాడారు. సార్ చెప్పండి, అంటే ఎలా ఉంది ఇతనికి ప్రస్తుతం పరిస్థితి? గత 3-4 రోజులకు కూడా ఆసుపత్రిలో ఉన్నాడు, రక్త నమూనాలు సేకరించారు కదా, నివేదిక ఏమైనా వచ్చిందా? 3-4 రోజులుగా ఏం లేదు. ఓకేనా, 3-4 రోజులుగా ఏం లేదు. ఈవెన్ నాట్ అట్ ఆల్ సస్పెక్ట్ ఆల్సో, ఇట్స్ నాట్ ద కేస్ ఆఫ్ సస్పెక్ట్ ఆల్సో, జస్ట్ కామన్ కోల్డ్ హీ ఈజ్ అడ్మిటెడ్ బికాస్ ఆఫ్ ద అదర్ కంట్రీ తైవాన్. హీ కేమ్ ఫ్రమ్ తైవాన్ ఆన్ 17, సో దెన్ ఓన్లీ దట్స్ ఓన్లీ ఫర్ దట్ ఓన్లీ వీ హ్యావ్ టేకింగ్ కేర్ ఆఫ్. ఓన్లీ ముందు జాగ్రత్త చర్యలుగా మేము ఇతన్ని ఐసోలేట్ చేయడం జరిగింది. కామన్ కోల్డ్తో మాత్రమే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే తైవాన్ నుంచి వచ్చాడు కాబట్టి ఇతను అమర్ రాజా ఫ్యాక్టరీలో పనిచేస్తారు, సో దానివల్ల ఇక్కడ ఉంచాము, అంతే, వేరే ఏం ప్రాబ్లమ్స్ లేదు. శాంపుల్ నేసల్ స్వాబ్, బ్లడ్ శాంపుల్ రెండు కలెక్ట్ చేసాము, ఈరోజు పంపిస్తున్నాము. అంటే అది పంపించిన తర్వాత నివేదిక వచ్చిన ఆధారంగా ఇతను ఇక్కడ పెట్టడం లేదంటే మెరుగైన చికిత్స కోసం బయటకు పంపిస్తాను? అంతే, నివేదిక ఆధారంగా వితిన్ 3 డేస్ ద రిజల్ట్ విల్ కమ్. 3 రోజుల్లో ఫలితాలు వస్తాయి, పూణేకి పంపిస్తున్నాము ఇప్పుడే. సో ఆ రిజల్ట్ వస్తానే ఇతను ఐసోలేషన్లో, హోమ్ ఐసోలేషన్లో ఉంచాలన్నా ఇక్కడే ఉంచాలన్నా అనేది మేము దాన్ని చూస్తాం. ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు. అతనికి ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేనప్పటికీ గత కొంత కాలంగా కూడా అతనికి వరుసగా జలుబు రావడం కారణంగా అనుమానంతో అతన్ని ఇక్కడికి తీసుకుని వచ్చినట్టుగా కూడా తెలుస్తున్నారు. జిల్లా వైద్యాధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇక్కడ పూర్తి స్థాయిలో డాక్టర్లు అందరూ కూడా వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. ఏదైతే అతనికి సేకరించినటువంటి బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, ఇతరత్ర ఈ సంబంధించినట్టు కావచ్చు, వాటన్నిటిని కూడా పూణేకి పంపించబోతున్నారు. పూణేకి పంపించిన అనంతరం వాటి ఏదైతే వారు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇతన్ని ఇక్కడే ఉంచాలా లేదంటే మెరుగైన చికిత్స కోసం ఇంకెక్కడైనా బయట తరలించాలా అనే దాని మీద కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. థ్యాంక్ యూ మోహన్.